అరవ అనంత షాపింగ్ ఫెస్టివల్ యొక్క పోస్టర్ లాంచింగ్. నేను ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ని, అలాగే చిత్ర నిర్మాత దర్శకుడిని కూడా. సో మనం ప్రతి సంవత్సరం లఘు చిత్రోత్సవాలు అనేవి నిర్వహించుకుంటున్నాము. సో ఈసారి జరగబోయేది 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. సో ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి ఇంకా వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో నగదు ప్రోత్సాహక బహుమతులను మనం అనౌన్స్ చేస్తున్నాము. సో మొదటి బహుమతిగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000, తర్వాత మూడవ బహుమతి 2,000 రూపాయలు ఉంటాయి. సో వాటితో పాటు మన జిల్లా, మన ఊరి యొక్క గ్రామ చరిత్ర కావచ్చు, జాతరలు, పండుగలు, దేవాలయాలు, కోటలు, చెరువులు, వేటి మీదైనా సరే మీ దగ్గర ఉన్న మొబైల్తో షార్ట్ ఫిల్మ్స్ తీయండి. సో వాటిని కూడా స్క్రూటినీ చేసి, సో ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి అన్నది మనము ఈ మొబైల్ ద్వారా తీసిన ఫిల్మ్స్లకు ఇవ్వబోతున్నాము. సో దానితో పాటు సమాచార హక్కు మీద అవగాహన కల్పిస్తూ, సో మన ప్రతి ఒక్కరికి ఈ విషయం అన్నది వెళ్ళాలి అనే ఉద్దేశంతో, సో వీటి మీద కూడా మొబైల్ ద్వారా తీసిన ఈ ఫిల్మ్స్లకు అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో ఓవరాల్గా మన జ్యూరీ పర్సన్స్, ఈరోజు కట్టా సుబ్బారావు గారి పుట్టినరోజు, ఆయన లెజెండరీ డైరెక్టర్, సో కృష్ణ బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, సో ఇలాంటి వాళ్ళందరితోనూ వర్క్ చేశారు ఆయన. సో ఆయన పుట్టినరోజు, సో వాళ్ళ అబ్బాయి మనకు జ్యూరీ పర్సన్స్గా ఉన్నారు, వెంకట్ కన్నా కట్ట గారు. సో ఆయన సెలెక్ట్ చేసిన ఒక చిత్రానికి గాను మరి ఇంకొక 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి ఉంటుంది. మీరు తీసిన ఈ లఘు చిత్రాలను మాకు 20వ తేదీలోపు పంపించండి. సో 23వ తేదీన ఇనాగరల్ ఫంక్షన్ ఉంటుంది, 24, 25వ తేదీల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 26, 27వ తేదీల్లో ఈ మనకి ఏవైతే సినిమా లఘు చిత్రాలు వచ్చాయో వాటన్నింటినీ స్క్రీన్ చేసుకుంటాము. సో 28వ తేదీన జరగబోయే అవార్డు ఫంక్షన్లో మన సబ్మిట్ చేసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్లకు అవార్డ్స్, రివార్డ్స్, దాంతోపాటు మెమెంటోస్, సర్టిఫికెట్స్ ప్రముఖుల చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అనేవి 20వ తేదీ జరగబోయే ఇంకొక ప్రెస్ మీట్ ఉంటుంది. సో అక్కడ నేను వివరిస్తాను. సో మీరు మీ మీడియా ద్వారా ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి సార్, తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.